రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొర్బాబు బుధవారం కాకినాడలో గల మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేశారు అనంతరం మంత్రి కన్నబాబు దవులూరి దొరబాబును దుస్సాలవతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు మీడియాతో మాట్లాడారు నా పెద్ద నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉన్న దౌలూరు దౌరబాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషం ఇవాళ ఈ రాష్ట్రంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలల ప్రోగ్రామ్స్గా కార్యక్రమాలుగా జరుగుతున్న వాటిలో హౌసింగ్ ఒకటి దాదాపు పదిహేడు వేల జగన్ అన్న ఇవాళ ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఉన్నారు అందరూ ఇళ్ళు కడితే జగన్ గారు ఊళ్ళు కడుతున్నారు అలాంటి కార్యక్రమంలో ఆ బాధ్యతలు నిర్వహించే పాత్రని మన దొరబాబు గారు కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషం కూడు గూడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇవాళ ప్రజలకి ఆ నీడను ఏర్పాటు చేసే విషయంలో ఆయన భాగస్వామి అవడం తప్పకుండా ఆయన బాగా పనిచేయగలుగుతారు మంచి ఫలితాలు సాధించగలుగుతారని నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్గా వివిధ అదేవిధంగా సామాజిక కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించే అనుభవం ఉన్న వ్యక్తిగా డెఫినెట్గా ఆయన మంచి ఫలితాలు రాబ రాబట్టగలుగుతారని నమ్ముతూ ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యమైన కార్పొరేషన్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి నవరత్నాలు పేదలకి ఇల్లు అనే కార్య అనే శాఖకి ఈరోజు చైర్మన్గా నియమించి రెండు దఫాలుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు కట్టే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన మినిస్టర్ గారు మిగిలిన వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని అలాగే అధికారులతో సమన్వయం చేసుకుని నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను అలాగే ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని సావకాశంగా తీసుకుని అందరికీ న్యాయం చేసేటట్టుగా నా ఎంతో ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ